ఎందుకే తెగ రెచ్చిపోతున్నావు? మీ అమ్మ ఫోన్ సంపాదించాను. ఆ ఫోన్ నుంచే ఆ మాలినితో కార్తిక్ కి ఫోన్ చేయించాను. ప్లాన్ ప్రకారం కార్తిక్ కి నీ మీద అనుమానం వచ్చేట్టు చేశాను. నువ్వు అనుకున్నది కరెక్టేనే, మాలిని నా దగ్గరే ఉంది. నాకు తెలుసే ఆంటీ నీ దగ్గరే ఉందని. ఎప్పుడైతే ఆంటీ కార్తీక్ కి జలజని పెళ్లి చేసుకోమని ఫోన్ చేసిందో అప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చింది. నువ్వు నాతో, చందుతో, కార్తీక్తో, అందరితో శత్రుత్వం పెంచుకున్నావు. ఇక నిన్న దేవుడు కూడా కాపాడలేడే. నీకు మిగిలింది చావేనే. ఏంటే నీ ధైర్యం? ఇప్పుడు నువ్వెక్కడున్నావో తెలుసా? నా ప్లేస్ లో ఈ యశోధర సామ్రాజ్యంలో. అసలు ఇక్కడి నుంచి నువ్వు బయటపడితే కదే నా చావు గురించి లెక్కలు కట్టడానికి. దానికన్నా ముందే నిన్ను సమాధి చేస్తాను. మేడం, నాకు కొంచెం పనుంది, బయట వెళ్ళరావచ్చా మేడం? వెళ్ళం, త్వరగా వచ్చి. అలాగే మేడం. రేయ్, మేడం చూసారా మేరకని ఎట్ట పట్టించేశాను. థాంక్స్ రా, చాలా రోజుల తర్వాత నాకు ఉపయోగపడే పని ఒకటి చేశా. మరి మీ శత్రువుని పట్టించాను కదండి, నాకేం గిఫ్ట్ ఇస్తున్నారు? నిజమేరా? నిజమే, నువ్వు మంచి పని చేసావు. దానికి నీకు డెఫినెట్ గా ఏదో ఒక మంచి గిఫ్టే ఇవ్వాలి, కరెక్టే? కానీ ఇన్ని రోజులు నువ్వు చేసిన విధవ పనులని లెక్కగట్టుకుంటూ పోయానే అనుకో, నిన్ను ముక్కలు ముక్కలుగా కోసి అమ్మాలి. ఇప్పుడు చెప్పరా నీకేం గిఫ్ట్ ఇవ్వమంటావు? అబే వద్దండి. అరే తీసుకోరా. అసలు అక్కర్లేదు, ఏదో నోటి వరుసగా అన్నారు గానీ అయినా మీరు గిఫ్ట్ ఇచ్చారనుకోండి నేనేం చేసుకుంటాను చెప్పండి. నాకేమైనా పెళ్ళామా పిల్లలా? అబ్బే వద్దండి, నాకేం అక్కర్లేదు. నోటి దోల కాస్త తగ్గించుకో, లేకపోతే నాలుక కోసేస్తాను. ఏంటి, నన్ను కోసి అమ్మేస్తావా? నువ్వు చేసే యాదవ పనులకి ఆ చందు వాళ్ళందరూ కలిసి కోసేసి ఉప్పు కారం చల్లి పకోడీలాజి తినేస్తారు. నీ జీవితంలో ఒక్కసారైనా నా మీద ప్రేమ చూపించావే? పో పో, ఆ దేవుడు కూడా నిన్ను నీ జీవితంలో మార్చలేడు.
గాయత్రి, ఇదే నీకు లాస్ట్ రోజు. చెప్పండి మేడం. నేను గాయత్రిని చంపేశాను. ఏ గాయత్రిని మేడం? అప్పుడే మర్చిపోయావా? దాని మొగుణ్ణి కాల్చి చంపేశావు కదా. వాడి పెళ్ళామే ఈ గాయత్రి, గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది మేడం, గుర్తొచ్చింది. ఇప్పుడే వికారాబాద్ ఫారెస్ట్ లో దాన్ని యాక్సిడెంట్ చేసి చంపేశాను. నువ్వు వెంటనే ఇక్కడికి రా. వచ్చి ఏం చేయాలో నేను నీకు చెప్పక్కర్లేదనుకుంటా? అక్కర్లేదు మేడం, నాకంతా అర్థమయ్యింది. ఆ మర్డర్ మీ మీద రాకుండా చూడాలి, అంతే కదా? అసలు మర్డర్ జరిగినట్టు ఉండకూడదు. దాని శవాన్ని కనపడకుండా మాయం చేయాలి. అలాగే మేడం, అంతా నేను చూసుకుంటాను. సిఐ, ఏ తేడా జరిగినా యశోధరా గురించి నీకు తెలుసు కదా. అక్కర్లేదు మేడం, అంతా నాకు తెలుసు. ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను కదా. మీరు హ్యాపీగా వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోండి అక్కడ నుంచి. గుడ్. ఏయ్, వికారాబాద్ ఫారెస్ట్ పోని. అలాగే సార్. తొందరగా.
చెప్పండి అంకల్. చందు, ఆ యశోధర ఉండే ప్లేస్ ఇప్పుడే మాకు తెలిసింది. ఇప్పుడే మేనకని వాడు తీసుకెళ్ళి మాలిని కూడా అక్కడే ఉండొచ్చేమో అనిపిస్తోంది. అయితే మీరు ఇంకా ఆలస్యం చేయకండి అంకల్. వెంటనే వెపన్స్తో అటాక్ చేయండి. ఏ చిన్న తేడా వచ్చినా ఆ యశోధర మేనకని, మాలిని ఆంటీని, గాయత్రిని ఏం చేయడానికైనా తెగిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలంకల్. నేను ఎప్పటికప్పుడు మీకు టచ్లో ఉంటాను. మేనకని, మాలిని ఆంటీని, గాయత్రిని ఎట్టి పరిస్థితుల్లోనూ సేవ్ చేయాలంకల్. అలాగే చందు. అంకల్, ఒకసారి రమణకి ఫోన్ ఇవ్వండి. ఓకే రమణ. అన్నా చెప్పండి మేడం. రమణ, జాగ్రత్తగా డీల్ చేయి, ఎవ్వరికీ ఏమీ కాకూడదు. అలాగే మేడం. జాగ్రత్త రమణ, ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. ఓకే మేడం. చందు, నువ్వేం కంగారు పడకమ్మా, అంతా నేను చూసుకుంటానుగా. ఓకే అంకల్, జాగ్రత్త. మేనక జాగ్రత్త అంకల్. అలాగే రమణ, మన వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఒకసారి ఫోన్ చేయి. అలాగే అన్న. హలో, హే, ఎక్కడున్నారా? ఒసే యశోధరా, ఈరోజు నువ్వు తప్పించుకోలేవే, ఇంకాసేపట్లో ఇదే నీ ఆఖరి రోజని నీకు తెలుస్తుంది. ఇది నీకోసం ట్రై చేస్తూ నాకు దొరికిపోయింది. ఎలాగో నిన్ను చంపేద్దాం అనుకున్నాను కదా, ఇప్పుడు నీతో పాటు దీన్ని కలిపి వేసేస్తే నాకు సగం ప్రాబ్లం తీరిపోతుంది. ఆ తర్వాత ఆ చందుని కూడా లేపేసి నాకు శత్రుశేషం లేకుండా చేసుకుంటా. రాని వర్షం కోసం ఎదురు చూపులేందుకే యశోధరా, ఇది జరిగే పని అంటావా? నాకైతే నమ్మకం లేదు. ఇట్టాంటి సిచ్యువేషన్లు ఎన్నిసార్లు రాలేదు, అయినా ప్రతిసారి ఏదో రకంగా బీడ్చి కొడతానే ఉంది. సరే ట్రై చేయి చూద్దాం. బై బై. ఎలాగో మీ ఇద్దరు చావబోతున్నారు కదా, చచ్చే ముందు మీకొక భయంకరమైన నిజం చెప్తానే. ఆ నిజం తెలిస్తే నేను ఏమి చెయ్యకుండానే మీ ఇద్దరి గుండె ఆగిపోతుంది. కార్తిక్ ని పెళ్లి చేసుకున్న జలజ నా మనిషి అని మీ అనుమానం కదా? మీ అనుమానం కరెక్టే, జలజ నా మనిషే, నా సొంత మనిషి. ఏంటే ఏంటే అలా చూస్తున్నావు? సొంత మనిషి అని అన్నాననా? అవును, సొంత మనిషే. ఏయ్ మేనక, జలజ ఎవరో కాదే, మీ చేతుల్లో చచ్చింది అని మీరనుకుంటున్నా. నా కూతురు పూజనే. కొన ప్రాణంతో ఉన్న నా కూతుర్ని చావు నుంచి కాపాడి ట్రీట్మెంట్ కోసం అమెరికా పంపించాను. అక్కడది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఇక్కడికొచ్చి దీనింట్లో జలజగా అడుగు పెట్టింది. అది అక్కడ అడుగు పెట్టగానే ముందు మహేంద్ర గారిని వేసేసింది. మీ అందరి ముందు జలజల నటిస్తూ కార్తిక్ ని తెలివిగా ఇరికించి ఇప్పుడు పెళ్లి కూడా చేసేసుకుంది. మీరెవరెవరు ఏం చేస్తున్నారో, ఎలా ప్లాన్ చేస్తున్నారో ఎప్పటికప్పుడు నాకు చెప్తూనే ఉంది. ఆ విషయం గాయత్రికి తెలిసిపోయింది, అందుకే దాన్ని కిడ్నాప్ చేశాను. ఇప్పుడు దీనికి తెలిసిపోయింది, అందుకే దీన్ని కిడ్నాప్ చేశాను. ఇప్పుడు నువ్వు, నీ అంతట నువ్వే వచ్చి ఇరుక్కుపోయావు. యశోధరా, మమ్మల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా దొంగ దెబ్బ తీయడానికి సిగ్గుగా లేదు? నాకు శత్రువుని చంపడమే ముఖ్యం, దానికోసం ఏమైనా చేస్తాను. ఏ యశోధరా, నీ పాపం పడే రోజు దగ్గరలోనే ఉందే,
ఏంటే రెచ్చిపోతున్నావు? ఇప్పుడు మీ చావు నా చేతుల్లో ఉంది, ఇంకా సేపట్లో మీ ఇద్దరు నా చేతుల్లో చావబోతున్నారే. మేడం జలజ, ఓ నా పూజ, చెప్పు జలజ. మమ్మీ నీకు గుడ్ న్యూస్, ఓ గాయత్రిని చంపేశా. చంపేశావా? చంపేసింది సబ్బాష్ జలజ. ఇంకాసేపు ఆగుంటే నేనే నీకు గుడ్ న్యూస్ చెప్పేదాన్ని. ఇక్కడ మేనక నాకు అడ్డంగా దొరికిపోయింది. అది చావుని వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చింది. ఇంకాసేపట్లో ఈ మాలినిని, దీన్ని నేను చంపబోతున్నాను. చంపే మమ్మీ, వాళ్ళిద్దరిని ముక్కలు ముక్కలుగా నరికి చంపే. వాళ్ళు ఈ భూమి మీద బతకడానికి వీల్లేదు. నువ్వేం కంగారు పడకు జలజ, ఈరోజు మన శత్రువులకి చావు ముహూర్తం బాగున్నట్టుంది. అందుకే అక్కడ గాయత్రి నీ చేతుల్లో చచ్చింది. వీళ్ళిద్దరూ నా చేతుల్లో చావబోతున్నారు. ఆలస్యం చేయొద్దు మమ్మీ, వెంటనే వాళ్ళిద్దరిని చంపే, లేకపోతే మళ్ళీ వాళ్ళేదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. ఓ అలాగే జలజ, వీళ్ళని చంపి మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే మమ్మీ. విన్నారుగా, గాయత్రి చచ్చిపోయింది. ఇప్పుడు మీరిద్దరూ కూడా నా చేతుల్లో చస్తారు. చంపేస్తానే, నిన్ను చంపేస్తాను. చంపే మేనక, దాన్ని వదలొద్దు, దాన్ని చంపేసే. నా గాయత్రిని చంపుతావా? నిన్ను నిన్ను వదలనే, చంపేస్తాను, చంపేస్తాను, చంపేసే. ఏంటే ఏంటే రెచ్చిపోతున్నావు? చచ్చేదానివి నీకు ఎందుకు ఎంత బిల్డప్? కన్నెట్టివరా. ఏంటే ఆ చూపు? ట్రిగ్గర్ నొక్కానంటే ఇందులో బుల్లెట్లన్నీ నీ తల్లో దిగిపోతాయి. నొక్కనా, నొక్కనా చెప్పవే, నొక్కను. పేల్చనా, పేల్చనా చెప్పవే, పేల్చనా. వాము, ఈ తిక్కలు రానంత పని చేసేట్టుందిగా. కూతురేమో అక్కడ ఒక మాట చేసింది, ఇది రెండో ఎక్కువ చదివిందిగా, కాబట్టి వీళ్ళిద్దరిని లేపేస్తామో. అయినా మేనకేంటి అంత ధైర్యంగా ఉంది? ఏం ప్లాన్ ఇష్యూ? Oh,
ఏంటండి? ఇంకా మనం ఆలస్యం చేయడం అంత మంచిది కాదురా. ఇంతకు ముందు కూడా ఇలాగే దొరికినట్టు దొరికిపోయి పారిపోయారు వీళ్ళు. ఊసి దీన్ను పొదగ, ఇది నిజంగానే చంపేసేట్టుందే. వీళ్ళిద్దరినీ ఇక్కడే చంపేసి ఎక్కడికైనా తీసుకెళ్లి పూడ్చేద్దాం. అట్టగనండి, మీరు ఎట్టా అంటే అట్టగా. ఏమే, దీన్ని కాపాడడానికి వచ్చావా? అనవసరంగా నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. ముందు నిన్ను చంపి తర్వాత దాన్ని చంపుతాను. వాము, ఇది పిల్లగాదు, పిడుగులా ఉందిగా. నుదురు దగ్గర గన్ను పెట్టినా కూడాను గుడ్లు మిటకరించి వస్తుందే తప్ప గుడకలేయట్లేదేంటి? ఏ సోదరు గన్నుతో చంపాలనుకుంటే మేనక సూపులతో చంపేలా ఉంది. వద్దు యశోధరా, వద్దు యశోధరా, కావాలంటే నన్ను చంపు, మేనక నేను చెయ్యొద్దు, ప్లీజ్ నన్ను వదిలేసి. సోదరికి సావేంటి ఇట్టా కమ్ముకొచ్చింది? ఏం యశోధరా, ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి నీ గన్లో? మా అందరినీ చంపేయగలవా? చంపి మా నుంచి తప్పించుకోగలవా? దీని బాగుందా, అయిపోయింది. ఇదేం తప్పించుకుంటుంది? దీని గన్లో మహా అంటే 6 బుల్లెట్లుంటాయి, కానీ వీళ్ళు 12 మంది ఉన్నారే. ఏళ్ళకి సావు ముహూర్తం ఇది పెట్టడం కాదు, దీనికి ఇదే పెట్టుకుంది. పంజరంలో పెట్టిన సిలక పీగబట్టుకోవడం అంటే దీన్నే అంటారేమో. Oh!
ఏంటంటే, నువ్వు నన్ను తెలివిగా పట్టుకున్నాననుకున్నావా? నేనే నీకు కావాలని దొరికాను. నీ స్థావరం ఎక్కడో తెలుసుకోవడానికే నేను డిఆర్ అంకుల్ కలిసి ఆడిన నాటకమే ఇది. ఆంటీని కిడ్నాప్ చేసి నా మీదే తోస్తావే? నిన్ను చంపేస్తానే. అమ్మ మేనకమ్మా, ఏం ప్లాన్ చేసావమ్మా? నీ ప్లాన్ మామూలుది కాదు, సూపరే. నా లెక్కేమో తప్పింది, దీని తప్పుడు లెక్కలేమో వందకు చేరింది. దీన్ని వదలకూడదు మెనక. దీన్ని జలజ రూపంలో ఉన్న ఆ పూజని ఇద్దరిని చంపేయాలి. దొరికిందిగా, ముందు దీన్ని చిత్రహింసలు పెట్టి చంపేయాలి. అవునండి, మనల్ని ఇంత చిత్రహింస పెట్టిన ఇది ఒకే ఒక్క బుల్లెట్తో ప్రశాంతంగా చావకూడదు. నరకం నరకం అంటే ఏంటో చూపించాలి దీనికి. పదమే అంకుల్, ఆ ఫోన్ తీసుకోండి. ఓకే మేనక. రాత్రి మీ ఆవిడ ఊరెళ్ళట కలగాని కన్నావా ఏంటి? తీపండి యాదవని పోనే. ఒక్క నిమిషం, మనం వెనక్కి కూర్చోటం కరెక్ట్. ఇగో కార్ను ఫాలో అవ్వాలి, తొందర పోనీ.
అంకుల్ బండాపమన్నారు. అక్కడ చందు పిల్లలు మాత్రమే ఉన్నారమ్మా. మన వాళ్ళని కొందరిని అక్కడికి పంపిద్దాం. యశోదర్ని మనం తీసుకొచ్చిన విషయం జలజకి తెలిస్తే చందు మీద అటాక్ చేసే ప్రమాదం ఉంది. అందుకని మీరు చెప్పింది కరెక్టే అంకుల్. ఏంటన్నా ఇక్కడ ఆపావు? రమణ, నువ్వు పని చేయి. నీతో పాటు కొంతమందిని తీసుకుని చందు దగ్గరకు వెళ్ళి తనకి జరిగిన విషయం చెప్పి అక్కడే ఉండమని చెప్పు. ఓకే? అలాగే అన్న. వెళ్ళు. రేయ్, ఇంటికి పోనీరా.